మా కుటుంబంలో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా టీడీపీ అధిష్టానం సీట్ అయింది. ఈ నేపథ్యంలో ఎర్ర శేఖర్ గారికి టీడీపీ సీట్ ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా కింద వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడే జిల్లా కింద దానికి ఎర్ర శేఖర్ చేసుకున్నారు. స్థానిక టీడీపీ నేతలు ఘనఘన సాయంతో ప్రస్తుతం వద్ద ఎర్ర శేఖర్ గారు ఉన్నారు. సార్, మీ కార్యాచరణ ఏంటి, ఎలా ఉండవచ్చు ప్రచారం? మా కూటమిలో నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు మొట్టమొదటగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రమణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాడు మా కూటమిలో మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, టీజేఎస్, మరి తెలుగుదేశం నాలుగు కూడా కలిసి సమిష్టిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యమైన పాలన, మరి అదేవిధంగా ప్రజా వ్యతిరేక పాలన ఏదైతే ఉందో పాలనకు చరమగీతం పాడాలి అంటే మేమంతా కూడా సమిష్టిగా మరి ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఉద్దేశంతో ఈ మా కూటమి ఏర్పడడం జరిగింది. ఈనాడు మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఆ విధమైనటువంటి పరిపాలన సాగుతూ ఉంటే ఇక్కడ కూడా భూ కబ్జాల పాలన, దౌర్జన్యమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందో ఇక్కడ కూడా సాగుతూ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలంతా కూడా మాకు ఆశీర్వదించడానికి, దీవించడానికి తప్పకుండా వారి సహకారం ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గ్రామాలు కూడా మరి అన్ని గ్రామాలు పర్యటించడం జరిగింది. ఈనాడు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు తప్పకుండా ఈ 2000 అంటే రేపు జరగబోయేటటువంటి సాధారణ ఎన్నికల్లో చరమగీతం పాడే పరిస్థితి ఏదైతే ఉందో ఖచ్చితంగా వస్తుందని చెప్పి మన తెలియజేస్తా ఉన్నాను. మా కుటుంబంలో భాగంగా మీకు ఇండియా కాంగ్రెస్లో నుంచి కొందరు ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉంది. అంటే ఈనాడు మేమంతా కూడా సమిష్టిగా ఒక ఉద్దేశంతో ముందుకు సాగుతున్నటువంటి, ఎందుకంటే ప్రజా వ్యతిరేక పాలన సాగుతూ ఉన్నది. ఆ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నటువంటి పార్టీని ఏదైతే ఉందో ఇంటికి పంపించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విధంగా, గ్రామాల్లో అభివృద్ధి జరిగే విధంగా చేసేటటువంటి పరిపాలనను తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక మంచి గొప్ప సదుద్దేశంతో ఈ కూటమి ఏర్పడ్డది. కాబట్టి ఆ కూటమి ఉద్దేశము ఏదైతే ఉందో ఫుల్ఫిల్ కావాలంటే మనమందరం కూడా సమిష్టిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి అందరి సహకారం ఉంటుంది, తప్పకుండా అందరం కూడా కలిసి సాగుతాం. దాంట్లో నీవు నేను అనే భేదాభిప్రాయాలు ఎక్కడ కూడా అంటే రావడానికి ఆస్కారం లేకుండా తప్పకుండా మేమందరం కూడా కలిసి సాగుతామని చెప్పి తెలియజేస్తాం. కూటమిలో భాగంగా ఖచ్చితంగా తను విజయం సాధిస్తానని చెప్తున్నాను. కెమెరామెన్ శ్రీనివాస్తో మణిప్రసాద్, 99 టీవీ మహబూబ్నగర్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.